త్వరలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనే గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా పోటీ చేస్తాడని క్రికెట్ వర్గాలు భావించాయి. కానీ ప్రస్తుతం అధ్యక్ష రేసులో కాకుండా బీసీసీఐ సెక్రటరీగానే జైషా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో మాజీ క్రికెటర్ బిన్నీ ముందున్నాడని సమాచారం. బీసీసీఐ ఎలక్టోరల్ రోల్స్ లో అనూహ్యంగా రోజర్ బిన్నీ పేరు కనిపించడంతో ఈ ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. కాగా రోజర్ బిన్నీ 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. భారత్ తరపున క్రికెట్ ఆడిన స్కాటిష్ మూలాలున్న తొలి ఆంగ్లో ఇండియన్ కూడా. ఆయన గతంలోనూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవిని వదులుకోనున్న సౌరభ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవి కోసం భారత్ తరపున పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. దాదా 2019 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాడు. కాగా అక్టోబర్ 11-12 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉండగా ఈ నెల 18 బీసీసీఐ అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎలక్షన్స్ జరగనున్నాయి. అటు ఐసీసీ పదవి కోసం నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 20 కాగా నవంబర్ 11-13 తేదీల మధ్య ఆస్ట్రేలియాలో ఐసీసీ బోర్డు సమావేశాల సమయంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే ఐసీసీ చైర్మన్ పదవీకాలం డిసెంబర్ 1, 2022 నుంచి 2024 నవంబర్ 30 వరకు కొనసాగనుంది.